अभय पै अत्याचार वारी कठिन शिक्षा पेद्दपल्ली पीओडब्ल्यू जिला अधीक्षुरालु ज्योति पे मेरे को एटिंग्लेन कॉलनी निरसन प्रदर्शन निर्वहिंचि मात्लाडारु। कलकत्ता जूनियर डाक्टर अभय पै अत्याचार हत्य चेसिन निंदितुलनु कठिन शिक्षा पेर्कोन्नारु। अलागे केन्द्र राष्ट्र प्रभुत्वालनु डिमांड चेशारु। ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 22న ఎయిటింగ్లెన్ కాలనీలో ఐఎఫ్టియు పిఓడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. కాగా అభయకు న్యాయం జరగాలని డబ్ల్యూడీజేడీఎఫ్ ఇచ్చినటువంటి డౌన్కు ఐఎఫ్టియు జాతీయ సంఘం సంఘీభావం ప్రకటించడం జరిగిందని తెలియజేశారు. అలాగే స్వాతంత్ర భారతదేశంలో మహిళలు ఉన్నత విద్యల కోసం నగరాలకు వెళ్లి చదివే పరిస్థితి లేకుండా భయానక వాతావరణాన్ని దుర్మార్గులు సృష్టిస్తున్నారని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాలే కట్టడి చేయాలని సూచించారు. జూనియర్ డాక్టర్ అభయ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలకత్తా లాంటి పట్టణంలో ఒక ఉన్నత విద్య అభ్యసించే మహిళలకే రక్షణ లేకపోతే ఇక దేశంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాతృదేవోభవ అంటూ మాతృమూర్తి లాంటి అభయను అంతం చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించి మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. అశ్లీల సాహిత్యం బూతు సినిమాలను నిషేధించి యువతను తప్పుడు ఆలోచనల ప్రభావం నుండి పాలకులు కాపాడాలని డిమాండ్ చేశారు. దేశంలో మనం చూస్తున్నాం, మరి నెలలు గడుస్తున్నప్పటికీ ఆ అత్యాచార బాధితుల కుటుంబానికి ఇంతవరకు న్యాయం చేపట్టలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిందితుల్ని కాలయాపన చేస్తూ కస్టడీలోకి తీసుకొని కూడా సరి అయినటువంటి విచారణ జరపట్లేదు. మరి ఆ కేసు విషయంలో నిందితుల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం అక్కడటువంటి వాళ్ళు చేస్తున్నారు, ప్రిన్సిపల్ కానీ అక్కడటువంటి హాస్పిటల్ బాధితులు. కనుక వెంటనే సుప్రీంకోర్టు ద్వారా అత్యాచారం చేసినటువంటి మహిళకు వారి కుటుంబానికి సరి అయినటువంటి న్యాయం చేయాలి. అదేవిధంగా అత్యాచారం చేసినటువంటి నిందితుల్ని పకడ్బందీగా శిక్షించాలి అని సుప్రీంకోర్టు ద్వారా న్యాయ విచారణ జరిపించాలని ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఐఎఫ్టియు ప్రగతిశీల మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కలకత్తాలో అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలని, అక్కడ సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని, మహిళా డాక్టర్లకు భద్రత కల్పించాలని అక్కడ అనేక పోరాటాలు చేస్తున్నారు. మరి ఆ పోరాటాలను అంచడం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేక కుట్రలు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు సరైనటువంటి సౌకర్యాలు, మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలని, వారికి ఎలాంటి బెదిరింపులు లేకుండా భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశంలో మోడీ ప్రభుత్వం మహిళ బేటీ బచావో బేటీ పడావో అని అనేకం చేస్తూ చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు మహిళలపైన రోజు రోజుకు అత్యాచార హత్యలు పెరిగిపోతున్నాయి. కనుక ఈ అత్యాచారాలను హత్యలను ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం. మరి మహిళలకు సరైనటువంటి భద్రత కల్పించాలని ప్రగతిశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో అశోక్, ఐఎఫ్టియు, పిఓడబ్ల్యూ నాయకులు మేరీ, కుందారపు శారద, దుర్గం లక్ష్మి, రాములు, శ్రీనివాస్, లక్ష్మి, భాగ్యలక్ష్మి, రాయమల్లు, రాజశేఖర్, సదానందం, ప్రవీణ్, సంజీవ్, వినోద్, సతీష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.